ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఎన్ని విద్యలు ఉంటే మాత్రం ఏం లాభం? ఎన్ని టాలెంట్స్ ఉంటే మాత్రం ఏమి లాభం? ఇతరుల పట్ల ఎంత జాలిపడే గుణం ఉంటే ఏం లాభం? సెల్ఫ్ కంట్రోల్ లేనప్పుడు బైబుల్ సెలవిస్తుంది, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలవాడు శ్రేష్ఠుడు. ఒక పట్టణాన్నో లేక దేశాన్నో స్వాధీనపరుచుకునే బలవంతుడు కంటే తన మనస్సును స్వాధీనపరుచుకోగలిగిన వాడు శ్రేష్ఠుడు. బైబుల్ సెలవిస్తుంది సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము, లేదా తనను తాను ఆధీనంలోనూ స్వాధీనంలోనూ ఉంచుకోగలిగినటువంటి జీవితము ఇంకా మోషే నేర్చుకోలేదు. తన కోపం వల్ల, తన ఆవేశం వల్ల, దయచేసి వినండి, ఐగుప్తియుణ్ణి చంపేశాడు. ఆ చంపేయడమే కాకుండా అతన్ని సమాధి కూడా చేసేసాడు. అలా చేయడానికి కారణం ఏమిటయ్యా అంటే, దేవుడు తన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ విధంగా తన ప్రజలను విడిపించటానికి తనను వాడుకోబోతున్నాడో, కనీసం కొంతకాలం దేవుని సన్నిధిలో కనిపెడితే బాగుండేది. దేవుని దగ్గరకు వెళ్ళి, ప్రభువా, ఓ నిర్ణయం నేను తీసేసుకున్నాను నీ ప్రేరేపణతో, తల్లి నాకు నేర్పించినటువంటి ఆత్మీయ పాఠాలు నా మదిలో మెదిలినాయి, విశ్వాసమును బట్టి ఒక తీర్మానం తీసేసుకున్నాను, నిన్నే సేవించాలి, నీ చిత్తమే చెయ్యాలి, నీ ఉద్దేశమే నెరవేర్చాలని చెప్పి నాకున్న సమస్తాన్ని విడిచిపెట్టేశాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సేవ చేయాలి అనే ఆశ ఉంటే సరిపోదండి, ఆ సేవ దేవుడు నీ జీవితంలో ఎలా చేయాలని ఆశపడుతున్నాడో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దేవుని కొరకు జీవించాలి అనే ఆశ ఉండటం తప్పు కాదు, కానీ వాక్యానుసారంగా నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏమై ఉన్నావో, నిన్ను దేవుడు ఎలా వాడుకోవాలని ఆశపడుతున్నాడో, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమిటో గ్రహించటం చాలా అవసరం. మోషే జీవితంలో దేవుని చిత్తం ఏమిటో, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో మోషే తెలుసుకోకుండానే తొందరపడి తన ఖండబలాన్ని ఉపయోగించి ఏదో సాధిద్దాము అని చెప్పి తన కోపానికి, ఆవేశానికి లోనైపోయి ఐగుప్తుని చంపి పడేశాడు. అలా చంపేయటం వల్ల జరిగింది ఏమిటి? అలా చంపేస్తున్నప్పుడు తను అనుకున్నాడు, ఎవరూ చూడటం లేదు అనుకున్నాడు. చాలామంది తమ జీవితాల్లో ఇలాగే జీవిస్తారు. మనుషులు ఎవరైనా చూస్తున్నారేమో అనేటటువంటి భయము, మనుషులు గమనిస్తున్నారేమో అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు, కానీ దేవుడు చూస్తున్నాడేమో అనే ఆలోచన ఎవరు కలిగి ఉంటారు? ఒక వ్యక్తి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు హోటల్లో. ఒకవేళ భార్య అక్కడ ఉందనుకోండి, ఏమండి ఏమండి అందరూ చూస్తున్నారండి, ఏమిటి అరుపులు అని సహజంగా అంటుంది. ఆ భర్తకు జ్ఞాపకం చేస్తుంది, అందరూ చూస్తున్నారండి, ఏమిటి అరుపులు అని చెప్పి అంటుంది. సహజంగా మనిషికి ఉన్న తత్వం ఏమిటంటే, దేవుని దృష్టిలో మనం పరువు పోయినా, దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నా అది పెద్ద నష్టం కాదు, కానీ మనుషుల దృష్టిలో మాత్రం మనం మంచోళ్ళగా కనిపించాలని ప్రయత్నం చేస్తాం. మనుషుల దృష్టిలో మనం మాత్రం పతితులుగా ఉన్నట్టుగా కనిపించాలని ప్రయత్నం చేస్తాం, ఆత్మీయులుగా కనిపించాలని ప్రయత్నం చేస్తాం. మోషే అటు ఇటు చూసి ఎవరు లేరని చెప్పేసి వాడిని చంపేశాడంట. మనుషులు ఎవరైనా చూస్తున్నారేమో అనేటువంటి ధ్యాస అయితే ఉంది, కానీ దేవుడు చూస్తున్నాడనేటువంటి ఆలోచన ఎందుకు లేదు మోషేకి? ఇదే జీవిత విధానం మనలో ఎంతమంది కలిగి ఉండలేదు? తప్పు చేస్తున్నప్పుడు మనుషులు చూస్తున్నారేమో అనే ఆలోచన ఉంది, మోసం చేసే వాళ్లకు మనుషులు చూస్తున్నారేమో ఆలోచన ఉంది, వ్యభిచారం చేసే వాళ్లకు మనుషులు చూస్తున్నారేమో అనే భయం ఉంది, అబ్బాయిలతో అమ్మాయిలతో తిరిగేటటువంటి వాళ్ళు మనుషులు చూస్తున్నారేమో అని చెప్పి హెల్మెట్లు కప్పేసుకుంటున్నారు, స్కార్ఫ్లు కప్పేసుకుంటున్నారు, భయం ఉంది మనుషులు చూస్తున్నారని. కానీ దేవుడు చూస్తున్నాడు అనే భయం ఎందుకు ఉండడం లేదు? వీళ్ళెవరో తెలుసా? మనుషులకు భయపడేవాళ్ళు, మనుషుల్ని సంతోషపరిచేవాళ్ళు, కానీ దేవునికి భయపడేవాళ్ళు మనుషుల గురించి ఆలోచించరు. యోసేపు మనుషుల గురించి ఆలోచించలా, దేవుని గురించి ఆలోచించాడు. ఇంతటి దుష్కార్యమో నా దేవుని ఎదుట నేను ఎలా చేస్తాను, కాబట్టి ప్రధానమంత్రి అయ్యాడు. ఈరోజు మనలో ఎంతమంది మనుషుల్ని సంతోషపరచాలి, మనుషుల యొక్క మెప్పును పొందుకోవాలి,
మనుషుల దృష్టిలో మంచి వాళ్ళని అనిపించుకోవాలి, మనుషుల దృష్టిలో ఆత్మీయులుగా కనిపించాలి, మనుషుల దృష్టిలో భక్తిపరుడుగా భక్తిపరురాలుగా అనేక మంది నన్ను గుర్తించాలి అని తాపత్రయపడేవాళ్ళు దయచేసి గమనించండి. నువ్వు మనుషుల్ని సంతోషపరిచే వ్యక్తివైతే దేవుణ్ణి సంతోషపరచలేవు. అదే సమయంలో దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తివైతే అన్ని విషయాల్లో నువ్వు మనుషుల్ని సంతోషపరచడం సాధ్యము కాదు. మోషే అటు ఇటు చూసి మనుషులు చూస్తున్నారేమని చెప్పి ఒకరిని చంపేశాడు, కానీ మరి దేవుడు చూస్తున్నాడనే ఆలోచన ఎందుకు లేదు? వినండి, ఒక వ్యక్తి కోపముతో ఆవేశముతో నిండిపోయినప్పుడు, ఆ కోపముతో ఆవేశముతో ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు గమనిస్తున్నాడు అనేటటువంటి ఆలోచన కానీ ధ్యాస కానీ రానే రాదు. అది నీ జీవితంలో కూడా బహుశా వాస్తవమేనేమో, సరిచేసుకుంటే మంచిది. పరిశుద్ధుడవైన తండ్రి, మోషే ఎంత అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడో, కానీ తీసుకున్న నిర్ణయాన్ని క్రియల్లో పెట్టకుండా తన ఆవేశము తన కోపము అయ్యా అర్ధంతరంగా తనను అనాథగా చేసి పడేసింది. ఎంత దారుణం నాయన. నీ చిత్తం ఏమిటో, నీ ఉద్దేశం ఏమిటో, నీ ప్రణాళిక ఏమిటో కనుక్కోకుండానే తన ఖండ బలముతో బుద్ధి బలముతో ఇశ్రాయేలులను విడిపించాలని ప్రయత్నం చేసి ఎంత తప్పు చేశాడు నాయన. అయ్యో మా జీవితంలో అనేక సార్లు మా బుద్ధి బలముతో ఖండ బలముతో నాయన ఏవో చేయాలని ప్రయత్నం చేసి నష్టాన్ని కష్టాన్ని కొంతెచ్చుకున్నాం. మమ్మల్ని క్షమించండి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము అని నీ ఆజ్ఞను నాయన శిరసావహించి నువ్వు ఆశించినట్టుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.